మూడపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో ముగిశాయి. కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో భాగంగా యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతిగా వేములవాడ పట్టణానికి చెందిన రాయల్ టీం విజయం సాధించింది. ద్వితీయ బహుమతిగా మూడపల్లి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు మూడపల్లి సర్పంచ్ వారికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మూడపల్లి సర్పంచ్ చిలుక అంజీబాబు, ఉప సర్పంచ్ పుల్కం రవి, నాయకులు బైరగోని రమేష్, అనిల్ రావు శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చాలా మన ఊర్లో అందరూ తనవంతు సాయం అందరూ చేశారు. అంజన్న గారు ఈరోజు డ్రెస్ కోడ్లు ఇచ్చారు, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఈవినింగ్ ప్రజెంటేషన్ ఉంటుంది, థ్యాంక్ యూ. చందుర్తి మండలంలో మూడపల్లి గ్రామంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మరి ఈరోజు మూడపల్లి సర్పంచ్ అంజిబాబు గారు, అలాగే రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ క్రీడాకారులకు వారికి ఉత్తేజం తెలపడం కోసం నూతనంగా డ్రెస్ కోడ్ ఇచ్చినందుకు మరి క్రీడాకారుల తరఫున మా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది కాబట్టి క్రీడాకారులు కూడా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలు ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరితో సహకరిస్తూ ముగింపు అయ్యి జరిగే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సర్పంచ్ అంజిబాబు గారికి అభినందనలు తెలియజేస్తాం.